టాపిక్ ఏంటంటే వరల్డ్ ఆర్డర్ ద రోల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ హైదరాబాద్. దీనికి ముఖ్య స్పీకర్గా వచ్చిన వాళ్ళు జగదీష్ సేతు, అట్లాంటా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఆయన 80 సంవత్సరాలు అండ్ చాలా యూనివర్సిటీలలో కూడా ఆయన పనిచేశాడు. ఆయన చాలా విస్తృతమైన అనుభవం విద్య పైన, ఆర్థిక వ్యవస్థలపైన, అంతర్జాతీయ సంబంధాలపైన, ముఖ్యంగా అంతర్జాతీయ వ్యాపారం పెట్టుబడులపైన ఆయనకు అనుభవం ఉన్నది కాబట్టి దాన్ని మేము ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీస్ కానీ, తెలంగాణ ఇంటలెక్చువల్స్ కానీ, ఇక్కడ ఉన్న బ్యూరోక్రాట్స్ కానీ, లేకపోతే ఇండస్ట్రీ అంటే పిక్కీ కానీ, సిసిఐ కానీ, ఇక్కడ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఇండస్ట్రీ, తెలంగాణ ఇండస్ట్రీ కానీ, వీళ్ళందరికీ కూడా ఒక అందరిని పిలిచి ఒక సమావేశం పెడితే కొంత మేలైన పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో ఈ లెక్చర్ పెట్టడం జరిగింది. ఇది దీనికి రాజీవ్ శర్మ గారు, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ మరియు ఇప్పుడు ముఖ్య సలహాదారు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నాడు, ఆయన కూడా రావడం జరిగింది. విద్యాశాఖ సెక్రటరీ జనార్దన్ రెడ్డి గారు, అట్లాగే ఐటీ అండ్ ఇండస్ట్రీ సెక్రటరీ జయేష్ రంజన్ గారు, ఫైనాన్షియల్ అడ్వైజర్ జిఆర్ రెడ్డి గారు, ఇంకా మిగతా ప్రముఖులు చాలామంది కూడా రావడం జరిగింది. అయితే మొత్తం మీద ఇప్పుడు మేము ఈ సిరీస్ కానీ రాబోయే కాలంలో కానీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, హైదరాబాదులో ఎటువంటి అవకాశాలు ఉన్నాయనేది అంతర్జాతీయ సమాజానికి కానీ, వివిధ దేశాలకు కానీ, ముఖ్యంగా పెట్టుబడిదారులకు కానీ, యూనివర్సిటీస్ కానీ, బ్యాంకర్స్ కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ తెలియజెప్పే కార్యక్రమం ఒకటి తెలియజేయాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇవాళ జగదీష్ సిద్ధి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, హైదరాబాదు సిటీకి అంతర్జాతీయ మ్యాప్లో ఒక ముఖ్యమైన స్థానం ఉన్నది, ఒక చాలా ముఖ్యమైన సిటీలలో హైదరాబాద్ కూడా ఒకటి ఉన్నది. రాబోయే కాలంలో హైదరాబాద్ సిటీ యొక్క ప్రాముఖ్యత ఇంకా పెరుగుతుంది, ఎందుకంటే హైదరాబాదు చాలా రంగాలలో అనుకూలంగా ఉన్నది, విద్యారంగంలో కావచ్చు లేదా ప్రభుత్వం విధానాలు, సుస్థిర ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వ విధానాలు కూడా చాలా మెరుగ్గా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ పెట్టడం జరిగింది, అంటే ఏకగవాక్షం, అంటే అప్లై చేసిన 3 నుంచి 4 వారాల లోపలనే ఆ ఇండస్ట్రీకి పర్మిషన్ ఇవ్వాలి, ఇవ్వకపోతే అది ఇచ్చినట్టుగానే పరిగణించాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తర్వాత ఎటువంటి కరప్షన్ లేకుండా ఆన్లైన్ అప్లై చేసుకునే, అంటే 0 కరప్షన్, వితౌట్ బ్యూరోక్రటిక్ డిలేస్, ఒక మంచి పద్ధతి పెట్టింది కాబట్టి డూయింగ్ బిజినెస్, బిజినెస్ ఈజ్ అనే దానిలో తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో కూడా 2వ ర్యాంక్ రావడం జరిగింది. ఇది ఒక అంశం. అయితే 2వ అంశం, హైదరాబాద్కు అనుకూలంగా ఐటీ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున ఉన్నది, ఫార్మాసిటికల్స్ ఉన్నాయి, కెమికల్ ఇంజనీరింగ్ ఉన్నది. ఇవే కాకుండా ఇప్పుడు డిఆర్డీఏ ల్యాబ్స్, డిఆర్డీఏ ఉండడంతో ఇక్కడ పెద్ద ఎత్తున డిఫెన్స్ రక్షణ రంగానికి కావలసిన అనేకమైన ముడి భాగాలు పెద్ద ఎత్తున ఇక్కడ కూడా తయారవుతున్నాయి. అట్లాగే ఇంకా మిగతా రంగాలు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇంత అభివృద్ధి చెందితే ఈ తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ సమాజానికి అంత మేలు దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం 42% అర్బన్ పాపులేషన్, అంటే పట్టణ జనాభా ఉన్నది, అది భవిష్యత్తులో 50% దాటుతుంది. కాబట్టి ఈ అర్బన్ అంటే పట్టణీకరణ జరుగుతున్న కొద్దీ జనాలు ఎక్కువగా పట్టణాల్లో నివసిస్తున్న కొద్దీ వాళ్ళకు ఉపాధి అవకాశాలు పెరగాలంటే పరిశ్రమలు రావాలి, వ్యాపార సంస్థలు రావాలి, బిజినెస్ పెద్దఎత్తున జరగాలి, తర్వాత అవస్థాపన అంశాలు బాగా ఉండాలి, తర్వాత ల్యాండ్ ఆర్డర్ బాగా ఉండాలి, ప్రభుత్వం యొక్క విధానాలు బాగా ఉండాలి. ఇవన్నీ కూడా బాగా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ ప్రభుత్వం బాగా ఉన్నదని, అంటే సిటీ బాగా ఉన్నదనేది కూడా జగదీష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో హైదరాబాద్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, ఎడ్యుకేషన్ కూడా బాగా ఉన్నది కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ డెస్టినేషన్, అంటే ఒక ముఖ్యమైన విషయంగా ఉండిపోతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇది ఒక తొలి అడుగుగా మేము భావిస్తున్నాము. భవిష్యత్తులో ప్రతి నెలకు రకరకాల రంగాల్లో పనిచేస్తున్న నిష్ణాతులతోనే ఈ లెక్చర్స్ పెట్టి ఇక్కడ తెలంగాణ విద్యార్థులు కానీ లేకపోతే ప్రొఫెసర్స్ కానీ, వైస్ ఛాన్సలర్స్ కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, లేకపోతే ఇండస్ట్రీ కానీ ఒక విధంగా అందరినీ సమన్వయం చేసి వివిధ రంగాల్లో జరుగుతున్న మార్పులు, ఆయా రంగాల్లో ఇప్పుడున్న ధోరణులను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం.